हाय फ्रेंड्स, वेलकम टू हनी तेलुगु वाल। ईरोजु मनम नेर्चुकोबोतुन्न रेसिपी गुत्ति वंकाय। ओके फ्रेंड्स, दीनी एला चेयालो, दीनिकि कावाल्सिन ऐटम्स एवो चूसेद्दाम। मुंदुगा वंकायल्नि इला कडिगि शुभ्रंगा पक्कन पेट्टुकोंडि। ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక టమాటాని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి. కొద్దిగా అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పులు, వేయించి పెట్టుకున్న నువ్వులు కొన్ని, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి, కొద్దిగా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఎండు కొబ్బరి, నువ్వులు, వేరుశనగ పప్పులు వేసి పౌడర్ చేసుకోవాలి. కొద్దిగా పౌడర్ అయిన తర్వాత అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, అలాగే చింతపండు, అలాగే 1½ స్పూన్ మిరప్పొడి వేసుకోవాలి. అలాగే 1 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వచ్చి 1/2 స్పూన్ వచ్చి పసుపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని తగినన్ని నీళ్ళు వేసి మిక్సీ చేసుకోవాలి. మసాలా పేస్ట్, వాటర్ సరిపోలేదు, నేను మళ్ళీ వాటర్ వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు వంకాయల్ని కట్ చేసుకుందాం. అలా చూసుకోవాలి, ఎందుకంటే వంకాయలు పిచ్చిపోయి ఉంటాయి. అలా కట్ చేసిన వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. చూసారా, అలా వంకాయల్ని తీసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్నాక ముందుగా మనం మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నది. ఇప్పుడు ఆ వంకాయలను స్టఫ్ చేసుకోవాలి. వంకాయలు కట్ చేసేటప్పుడు బాగా చూసుకోండి, ఎందుకంటే లోపల పురుగు ఉంటాయి. అలా వంకాయలు కన్ని మసాలా పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఒక బౌల్ పెట్టుకొని అలాగే తగినంత ఆయిల్ వేయండి. ఆవాలు, జీలకర్ర వేయండి. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత ఎండుమిర్చిని కొంచెం వేయండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని కలిపెట్టండి. ఉల్లిపాయ బాగా దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత టమాటా వేసేయండి. టమాటా వేసిన తర్వాత తగినంత ఉప్పు వేయాలి. బాగా కలిపెట్టి టమాటాను బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టి మగ్గనిద్దాం 1-5 నిమిషాలు. చూసారా, మూత తీసి చూస్తే అలా కలిపెట్టండి. టమాటా ఇంకాస్త మగ్గాలి. ఇప్పుడు టమాటా మగ్గిపోయింది. మనం ముందుగా మసాలా పెట్టుకున్నాం కదా పేస్ట్, వంకాయలకి పెట్టుకంగా అది కాస్త మిగిలింది పేస్ట్, దాన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మసాలా పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి. వేసి లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలి. ఇది ఎక్కువ కర్రీ ఇలాగే ముద్దగా కావాల్సిన అన్న వాళ్ళు కొద్దిగా నీళ్ళు వేసి ఉడికించుకోండి. కొద్దిగా ఎక్కువ వాటర్ కావాల్సిన వాళ్ళు కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసి వంకాయల్ని బాగా ఉడికించుకుందాము. కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలి. చూసారా, ఇప్పుడు కొంచెం గ్రేవీ అనేది చిక్కబడింది. వంకాయ అనేది కొంచెం ఉడకాలి. చూడండి, ఇంకా కాస్త ఉడకాలన్నమాట, మెత్తబడింది వంకాయ.
చూసారా వంకాయ అనేది ఉడికిపోయింది అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన మసాలా వంకాయ కూర రెడీ అయిపోయింది।